హలో వన్ వెల్కమ్ టు హోమ్ మేకర్ ఐడియాస్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేను కుకింగ్ పైన డెకరేషన్ క్రాఫ్ట్స్ అండ్ మంత్లీ బేబీ ఫోటోషూట్ ఐడియాస్ పైన వీడియోస్ చేస్తూ ఉంటాను ఇన్ కేస్ మీకు ఒక్క వీడియోని యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నాకు సబ్స్క్రైబ్ కౌంటింగ్ ఇంక్రీజ్ అవుతుంది కదండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈరోజు నేను బటర్ గార్లిక్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఫస్ట్ మనం మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఇలా బోన్లెస్ చికెన్ తీసుకొని ఒక స్పూన్ పెప్పర్ వేసుకోవాలి మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి ఒకవేళ ఫైన్ పొడి లేకపోతే మిరియాలు దంచుకొనైనా మనం మిక్సీ జార్లో పట్టుకొని వేసుకోవాలి ఒక స్పూను అంటే సాల్ట్కి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా అలా సాల్ట్ కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ కాన్ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఉంటుంది కదా కాన్ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకోవాలి పెప్పర్ అనేది మనకి ఫైన్ పొడి అయినా వేసుకోవచ్చు లేకపోతే మనం దంచుకొనైనా వేసుకోవచ్చు బయట దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు లేకపోతే మనం దంచుకొనైనా వేసుకోవచ్చు అలా మిరియాల పొడి సాల్ట్ కాన్ఫ్లోర్ ఈ మూడు వేసుకొని బాగా ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా బాగా ముక్కలు పట్టేటట్టు వేసుకోవాలి కొంచెం మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట మేము ఆ కొంచెం చికెన్కే ఒక స్పూన్ వేసాం నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మనం ఇలా మిక్స్ చేసుకున్నది ఆయిల్లో వేయించుకోవాలన్నమాట బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగే వేయించుకోవాలన్నమాట దానికి ఎంత టైం పట్టదండి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్లో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అలా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా స్టాప్ అయినా ఈ ప్రాసెస్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ కొంచెం గార్లిక్ తీసుకోండి గార్లిక్ మనకి మన ఆప్షనల్ అండి మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మేము ఆ కొంచెం చికెన్కి ఒక ఇన్ని తీసుకున్నాము ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలన్నమాట గార్లిక్ నెక్స్ట్ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపెట్టుకోవాలి చూసారు కదా గార్లిక్ అలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి అండ్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వాటర్లో కలిపి పెట్టుకోవాలి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో బటర్ కొంచెం వేసుకోండి బటర్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేసుకోవాలి ఈ గార్లిక్ కూడా మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం తిప్పుకుంటూ చేసుకుంటేనే మనకి మాడిపోకుండా బాగా టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట సో అన్నీ ఈవెన్గా వేగుతాయి అందుకే నేను వీడియో అంతా ఇలా క్లియర్గా చూపిస్తున్నాను చూసారు కదా అలా కదుపుతూ ఉంటే బాగుంటుందన్నమాట బాగా టేస్ట్ వస్తుంది తర్వాత మనం ముందుగా ఆయిల్లో వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ అలా వేయించుకోవాలి అలా కదుపుతూ అలా వేయించుకుంటే బాగా టేస్ట్ వస్తుంది అనమాట నెక్స్ట్ మనం ముందుగా కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ ఇందులో పోసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి బటర్లో వేసిన ఫైవ్ మినిట్స్కి ఆ కార్న్ఫ్లవర్ వాటర్ వేసుకొని వాటర్ ఆ కార్న్ఫ్లోవర్ వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూ చేసుకుంటా ఉంటేనే మనకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట చూసారు కదా అలా చేసుకోవాలి అలా ఎగరేస్తూ చేస్తే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఆ వాటర్ అంతా మంచిగా ఆ ముక్కలకి ఆ పట్టినాక స్టవ్ ఆఫ్ చేసేస్తే బటర్ గార్లిక్ చికెన్ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది అయిపోయింది అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్